మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వరద ముంపుకు గురైన ప్రాంతాలను కపిలేశ్వరపురం మండలం కేదార్లంక వీధివార్లంక నారాయణలంక పుల్లపులంక అద్దంకివార్లంక తదితర గ్రామాలలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపులో ఉన్న ప్రజలను వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమందిని కొత్తపేట మండలం వానపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. కందిపప్పు ఏమని చెప్పారు, 10 కేజీల బియ్యం కందిపప్పు ఇస్తారు తెలుసుకోండి. మళ్ళీ కలిసి ఏదైనా ఉంటుందా? కాదు, మీరు వందల 5 అడ్డిపోయిన తర్వాత మంచి రోజు చూసి ఇచ్చేసుకొని కొత్త కూడా కట్టింది. మళ్ళీ ఇంకొకరు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. రాత్రి వేళల్లో బ్లడ్ బాగా పెరిగిందంటే మాత్రం ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. సాధ్యమైనంత వరకు పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మెరక్క మీదకి వచ్చేటువంటి ఏర్పాటు చేయాలి. తర్వాత రెండోది ఇంకొక విషయం ఒకటి ప్రతిపాదన చేస్తున్నాను, అంటే మీరు కూడా వచ్చారు కాబట్టి గవర్నమెంట్కి రికమెండ్ చేయాలి. ఇది ఈ ఫ్లడ్ ఒక వారం రోజుల తర్వాత 4 రోజులకో 10 రోజులకో తగ్గుతుంది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ పనులు ఉండవు, చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. తర్వాత ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా వీళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయడం కోసం మరి అధికారులందరితో నేను మాట్లాడుతాను, మీరు కూడా చెప్పి కావాల్సినటువంటి విధంగా చేయండి. ఇంకా కొన్ని లంకలు ఉన్నాయి, కూడా తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒకటే, ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి, నేనున్నాననేటువంటి ఒక నమ్మకాన్ని భరోసాన్ని కల్పించండి అనేటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు వరదలో చాలా ప్రవాహంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో లంక గ్రామం అయినటువంటి కపిలేశ్వర మండలం మరి పల్లపులంక అద్దింకూర్లంక అదేవిధంగా నారాయణలంక కేదార్లంక ఈదివార్లంక ఈ 5 గ్రామాలు కూడా మునిగిపోయినాయి. దాంట్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటిది అద్దింకూర్లంక. ఈ అద్దింకూర్లంకలో మరి చుట్టూ ఎక్కడ చూసినా వాటర్ ప్రవాహం, కొన్ని దెబ్బలు మాత్రమే మిగిలినాయి. 86 తర్వాత ఇంత విపరీతమైనటువంటి ఫ్లడ్ వచ్చినటువంటి సందర్భం అప్పుడు 86ని కంటే మించి వస్తుంది అనేటువంటిది అధికారుల యొక్క అంచనా. దీన్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి మరి అధికారులందరూ తోటి ప్రజాప్రతినిధిగా మేము కూడా వచ్చి ఈ గ్రామంలో ఏమేమి చెయ్యాలి అనేటువంటిది సాధ్యమైనంత వరకు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జనాభాని పక్కన ఉన్నటువంటి వానపల్లి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వీళ్ళందరికీ కూడా ఈ గ్రామ వదిలి రావటం అనేటువంటిది ఎవరికి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇది దోళ్ళు పశువులు ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, వీటిని వదిలేసి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని మహిళలందరినీ కూడా పల్లపలంక నుంచి మహిళలందరినీ కూడా ఖాళీ చేయించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసాం. ఒక 10 బోట్లు పెట్టాం వాళ్ళందరినీ తీసుకెళ్ళటానికి. అదేవిధంగా వీళ్ళు ప్రస్తుతం వీళ్ళకి 10 కేజీల రైసు కందిపప్పు కూడా ఇప్పుడే పంచడం జరిగింది. గ్రామం అందరికీ ఇమ్మని చెప్పాం. దాంట్లో కార్డు ఉండటం కార్డు లేకపోవటం కాదు, అందరికీ ఇమ్మనేటువంటిది చెప్తున్నాం. మేడం కార్డు ఉన్నా లేకపోయినప్పటికీ మొత్తం ఫ్యామిలీ, ఎన్ని ఫ్యామిలీలు అయితే ఉన్నాయో అన్ని ఫ్యామిలీలు కూడా
ఇప్పించేటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి చెప్తున్నాం. ఇది తాత్కాలికంగా ఈ యొక్క ప్రమాదంలోంచి ఎలాగ వెళ్ళిన అందరినీ రక్షించాలి, ఎవరికే ప్రమాదం జరగకుండా అనేటువంటిది. లంకలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా పంటలు తెప్పించి, అటు కోరిమిల్లోళ్ళకి ఉన్నటువంటి పశువులన్నీ కోరిమిల్లు పంపించాం, యువతల వైపుకి వచ్చేటువంటి పశువులన్నీ కూడా పల్లపలంకోళ్ళకి తీసుకొచ్చి ఆ పశువులన్నీ అప్పచెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయం మీద కూడా స్పందించి ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేటువంటి దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తం చేసి రోజుకి ప్రతి గంట గంటకి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అందరితోటి కూడా. ఆ విధంగా ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని రకాలుగానే సహాయం చేస్తుంది.